బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్లగొండ జిల్లాలో సంచలనం రేపుతోంది. ఎస్టీ మహిళపై లైంగిక దాడి కేసు. మహిళల ఇన్ఫాక్ట్ మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూరాడు కాంగ్రెస్ నేత. మహిళపై అత్యాచారం చేశాడు కాంగ్రెస్ నేత గంట కృష్ణయ్య. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలో ఈ ఘటన జరిగింది. అక్టోబర్ 21వ తేదీన మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి దూరి అరిస్తే చంపేస్తానని బెదిరించాడు కాంగ్రెస్ నేత. అదే రోజు ఆత్మహత్యకు ప్రయత్నించింది బాధిత మహిళ. హైదరాబాద్ హాస్పిటల్లో మహిళకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. విషయం బయటకు రాకుండా కాంగ్రెస్ బడా నేతలు ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక కృష్ణయ్యను కాపాడేందుకు కాంగ్రెస్ పెద్దలు రాజీ యత్నాలు కూడా చేస్తున్నారట. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ జిల్లాలో సంచలనం రేపుతోంది. ఎస్టీ మహిళపై లైంగిక దాడి కేసు. మహిళ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దూరాడు కాంగ్రెస్ నేత. మహిళపై అత్యాచారం చేశాడు కాంగ్రెస్ నేత గంట కృష్ణయ్య. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 21వ తేదీన మహిళపై లైంగిక దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. ఇంట్లోకి దూరి అరిస్తే చంపేస్తానని బెదిరించాడు కాంగ్రెస్ నేత. అదే రోజు ఆత్మహత్యకు ప్రయత్నించింది బాధిత మహిళ. హైదరాబాద్ హాస్పిటల్లో మహిళకు చికిత్స జరుగుతోంది. విషయం బయటకు రాకుండా కాంగ్రెస్ బడా నేతలు ఒత్తిడి చేస్తున్నారట. ఇక కృష్ణయ్యను కాపాడేందుకు కాంగ్రెస్ పెద్దలు రాజీ యత్నాలకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎలా తీసుకువెళ్తోంది, ఎలా సీరియస్గా పరిగణిస్తోంది, ఏం చేయబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతం ఇతగాడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది కాంగ్రెస్, లేకపోతే రాజీ ప్రయత్నాలు ఏమైనా ప్రయత్నిస్తోందా? పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ మహిళ మాత్రం ఆ అవమాన భారాన్ని భరించలేక పురుగుల మందు సాగి కూడా ఆత్మహత్య ప్రయత్నించింది. సూర్యాపేటలో చికిత్స పొందుతూ కూడా ఆ క్రిటికల్ గా ఉండటంతో కూడా పరిస్థితి విషమంగా ఉండటం హైదరాబాద్ కు తరలించడం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఆమె పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెంకు చెందినటువంటి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఈ దారుణానికి కూడా ఒడిగట్టారని చెప్పవచ్చు. అదే గ్రామానికి చెందినటువంటి మహిళ ఇంట్లో ఉండగా కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ గతంలో కూడా లైంగికంగా వేధింపులకు గురి చేసేవారు. ఇంట్లో ఉండగా ఈ విధంగా వచ్చి అత్యాచారానికి ఆ గురి చేయడంతో కూడా ఆ మహిళ అవమానానికి గురై కూడా పురుగుల మందు సాగింది. అయితే అతను కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కావడంతో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆ ఇన్ని రోజులు విషయాన్ని బయటికి రాకుండా కూడా కేసు నుంచి తప్పించాలని చాలా వరకు ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ విషయం బయటికి తెలవడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఒక కార్యక్రమం చేయడం పట్ల కూడా మండిపడుతున్నారు. అయితే ఈ కేసును తప్పించాలని కాంగ్రెస్ ఎవరైతే సీనియర్ ఆ నేతలు చూశారో వారిని అంతా కూడా విమర్శలు వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక మహిళపై ఈ విధంగా అత్యాచారానికి పాల్పడే వ్యక్తిని ఏ విధంగా రక్షిస్తారని కూడా వారు మండిపడుతున్నారు. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. రైట్ రమేష్. సో మొత్తంగా అయితే మాత్రం నల్గొండ జిల్లాలో సంచలనం రేపింది ఎస్టీ మహిళపై లైంగిక దాడి కేసు. మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూరాడు కాంగ్రెస్ నేత. మహిళపై అత్యాచారం చేశాడు కాంగ్రెస్ నేత గంట కృష్ణయ్య. వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెంలో ఈ ఘటన జరిగింది. అక్టోబర్ 21వ తేదీన మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి దూరి అరిస్తే చంపేస్తానని బెదిరించాడు కాంగ్రెస్ నేత. అదే రోజు ఆత్మహత్యకు ప్రయత్నించింది బాధిత మహిళ. హైదరాబాద్ హాస్పిటల్లో మహిళకు చికిత్స అందించడం జరుగుతోంది. విషయం బయటకు రాకుండా కాంగ్రెస్ బడా నేతలు ఒత్తిడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక కృష్ణయ్యను కాపాడేందుకు కాంగ్రెస్ పెద్దలు కూడా రాజీకి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి దూరి అరిస్తే చంపేస్తానని